ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోలో రవితేజ కూడా ఒకరు ఈయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తిగా ఉన్నారు ప్రస్తుతం నక్కిన త్రీనాథరావు దర్శకత్వంలో ధమాకా చిత్రం చేస్తున్నారు ఇది పూర్తి కాకముందే వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నారు ఈ రెండు సినిమాలను కూడా ఈ ఏడాదిలో ఒకటి వచ్చే ఏడాది ఒకటి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు రవితేజ ఈ సినిమాల తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారనేదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆయన కోసం క్యూలో ఉన్న దర్శకుల జాబితా గట్టిగానే ఉంది వారిలో త్రీనాథరావు నక్కిన మారుతి లాంటి దర్శకులతో పాటు స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఉన్నారు బోయపాటి శ్రీను రామ్ పోతినేనితో ది వారియర్ అనే సినిమా ముగిసిన వెంటనే రవితేజతో కలిసి వర్క్ చేయాలనేది ఆయన ఆలోచన రవితేజ సైతం బోయపాటి శ్రీనుకి డేట్స్ ఇచ్చేలా ఉన్నారు ఎందుకంటే మారుతి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి అవి పూర్తి కావాలంటే కాస్త టైం పట్టేలా ఉంది అందుకే బోయపాటి శ్రీనుతో కమిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బోయపాటి సినిమానే దాదాపు ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది భద్రాతో హిట్ అందుకున్న ఈ ఇద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ సినిమా భద్రాకి కొనసాగింపుగా భద్రా పార్ట్ టూగా రాబోతుందని ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ఈ సినిమా భద్ర గా రాబోతుందని తెలియటంతో ఈ సినిమాపై హైపు సెట్స్ పైకి వెళ్లకుండానే పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది రవితేజ బోయపాటి కాంబో సెకండ్ మూవీ ఎలా ఉండబోతుందా అని ఆసక్తి అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఉంది ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటుగా మిగతా డీటెయిల్స్ కూడా త్వరలో వస్తాయని తెలుస్తుంది భద్ర పాటులో రవితేజ సరికొత్తగా కనిపిస్తారని రవితేజను ఇదివరకెన్నడూ చూడని కోణంలో దర్శకుడు ప్రజెంట్ చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇక భద్ర సీక్వెల్ భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండటం విశేషం అంతేకాకుండా ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది భద్ర సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ పై నిజ నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం